టీఆర్ఎస్ గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రభుత్వ స్పందన కార్యక్రమంలో ఓ మహిళ వీఆర్ఓపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అర్జీలు స్వీకరించే సందర్భంలో అచ్చంపేట మండలం పెదపాలెంకు చెందిన రామకోటమ్మ గ్రామ రెవెన్యూ అధికారి పుల్లారావుపై సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక వీఆర్ఓ తనకున్న ఎకరా పొలం ఆన్లైన్ చేయడానికి పట్టాదారు పాస్బుక్ మంజూరు కోసం తన వద్ద 50,000 రూపాయలు లంచంగా తీసుకున్నాడని ఎమ్మెల్యే శంకర్రావుకు వేదికపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వెంటనే వీఆర్ఓ పుల్లారావును వేదికపైకి పిలిచి వివరణ కోరగా లంచం తీసుకున్న మాట వాస్తవేనని పుల్లారావు అంగీకరించారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని రామకోటమ్మ డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని పాస్బుక్ కూడా వెంటనే ఇవ్వాలంటూ వీఆర్ఓను మందలించారు. వీఆర్ఓ పుల్లారావు మాట్లాడుతూ గత కొంతకాలం క్రితం డబ్బులు తీసుకున్న మాట వాస్తవేనని గతంలో పనిచేసిన అధికారుల ఒత్తిడి మేరకే ఆ పని చేశానని ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే శంకర్రావు మాట్లాడుతూ అధికారులు లంచం తీసుకుంటే ఉపేక్షించేది లేదని అన్నారు. లంచావతారాలు త్వరలో పద్ధతులు మార్చుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన ఉండగా 20,000 కట్టిండు. ఆయనే ముందు నీకు రాదు అందులోకి మా పెదపాలెం జనపు కార్యక్రమం పెట్టారు వచ్చిండు. వచ్చి మా ఆయన ఏంటంటే నేను ముందు సత్తాను 20,000 కట్టాను చాకరీ చేసి ఆయన ఏడుతుండు. అసలు ఆయన గారిని అడుగుతారా పోయని కలిశాను నేను మా పెదపాలెం కలిస్తే నీకైతే అతి అమ్మ క్యాబ్లోను ఆయనకైతే తాతయ్యకైతే ఇయ్యరు అని అన్నాడు. మరి ఏందన్నాను 20,000 కట్టిండు కదా ఇంక 30,000 తీసుకోరు రేపు పొద్దున రండి నీ పేరు 30,000 వడ్డీకి 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కట్టు అప్పటికి 50,000 అయింది. అయ్యారావు గారికి పుల్లారావు గారు పెదపాయల కట్టాక ఆ జరాత్ర అవన్నీ సర్వేర్ చేత 2 సార్లు కొలత వేయించింది. సర్వేర్ గారు వచ్చింది కొలత వేయించుకున్నాక ఇది ఇయ్యాలి ఆ ఎంఆర్ఆర్ గారు మారిండు రావు ఇప్పుడు ఆయన వచ్చారే చేసేది అలసిన అయిపోవాలన్నాడు. అట్టా తిరిగి పని పాటం ఒకరోజు చలవి ఆయన ఇక్కడికే చేతికి కట్టింది ఉరకలేరు. అసలు ఆన్లైన్ లెక్కించే బాధ్యత నాదన్నాడు. ఎంఆర్ఆ గారికి అన్ని చేపించుకొని నీకు ఒక్క బొక్కు మట్టుకిస్తానని కట్టించుకున్నాడు. కార్యక్రమం అచ్చంపేట మండల హెడ్ క్వార్టర్ లో పెట్టాము. ఈ స్పందన కార్యక్రమానికి జనం అనేక మంది వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. అంటే ఎంత స్పందన వచ్చిందంటే ఇన్ని పెండింగ్లు ఉన్నాయో ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారా తెలుగుదేశం వాళ్ళు చేయట్లేదు అన్నట్టుగా అన్ని అర్జీలు వచ్చినాయి. ఒక్కటే కూడా సక్రంగా లేదు. అన్ని ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ స్థలాలు కొలతలు కానీ పొలాల కొలతలు కానీ సర్వే చేయటం కానీ అలాగే అన్ని పొలాలు ఒకరి నుంచి ఒకరికి ఎక్కియటం కానీ ఎంత ఇక్కడ దౌర్జన్యం నడిచిందంటే ఈ తెలుగుదేశం పాలనలో అన్ని ఇబ్బందులకరంగానే జనం ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు జనం. మరి ఈ ఇబ్బందులు పోవాలంటే ప్రతి నెలలో ఒకసారి నేను కంపల్సరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనే వచ్చి నెలలో ఒక సోమవారం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రతి నెలలో ఒకరోజు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చే బాధ్యత నేనే తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతకుముందు జరిగిన అవినీతిని మొత్తాన్ని ఇక్కడ లేకుండా చేసి ప్రజలకి మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఆ డబ్బులు కూడా వాళ్ళకి రిటర్న్ ఇవ్వమని చెప్పాను. మరి ఒక ఆడమనిషి సంవత్సరం మించి అతను తిప్పుతున్నాడంటే మరి ఎంత అవినీతి జరుగుతుందో ఇక్కడ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్ఐ కానీ విఆర్ఓ కానీ వీళ్ళందరూ కలిసి చేసే దోపిడీ సర్వేర్ కానీ ఇదంతా సరే దోపిడీలాగా ఉంది. ఇది అరికట్టి మంచి పాలన ఇద్దామని నేను వాళ్ళ రూపాయలు ఇచ్చి ఎంత అయినా చెప్పగలుగుతుంది. అయితే అది అగ్రిమెంట్ మిశ్రణం అనేది డాక్యుమెంట్స్ కాదు. దాన్ని కొలత పెట్టించుకోవడం రమ్మన్నా కొలత పెట్టుకొచ్చాకల్లా లేట్ అయిపోయింది. అది లేట్ అయిపోయింది సర్టిఫికేట్ తీసుకొచ్చింది. పాతెమ్మారా గారు చేస్తాయని రాలేదు లేడు ఎలక్షన్ కోడికి వెళ్ళిపోయాడు. దాని మీద లేట్ అయ్యాకల్లా ఆమె ఏదో బట్టి అది చెప్పారు. పాతెమ్మారా గారు చేస్తారంటే తొలపొలం అడిగి తీసుకున్నాం వస్తుంది. అయితే అది తీసుకున్నారా ఇది రాలేదు. అది దాన్ని చేసేదే ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఉంటే ఇచ్చాను వాళ్ళు లేరు ఇంకా కావాలంటే లేదు అనుకుంటే ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు.
శ్రీనివాస్ చెప్పండి, అచ్చంపేటలో నిర్వహించిన ప్రభుత్వ స్పందన కార్యక్రమంలో మహిళ విఆర్ఓపై సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పదకొరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజాస్పందన కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నంబూరి శంకర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, శంకర్రావు ఎమ్మెల్యేకి అచ్చంపేట మండలం పరిపాలన గ్రామానికి సంబంధించినటువంటి రామకోటమ్మ అనే ఒక వృద్ధురాలు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో కూడా క్లియర్ గా తనకు ఉన్నటువంటి ఎకరం పొలానికి సంబంధించి ఆన్లైన్ పట్టాదార పాస్ పుస్తకం ఇవ్వడం కోసం 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. లంచం తీసుకుని కూడా ఇప్పటికి 5 నుంచి 6 నెలలు గడిచినా నన్ను అక్కడ ఇవ్వకుండా తిప్పుతున్నాడని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తూ ఆమె స్పందన కార్యక్రమంలో కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానికి సంబంధించి ఆమెతో పూర్తి వివరాలు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ ఎవరైతే పుల్లారావు అనే విఆర్ఓ మీద ఫిర్యాదు చేసినా పుల్లారావు అని పిలిపించగా పుల్లారావు కూడా తను లంచం తీసుకున్న మాట నిజమేనని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే విఆర్ఓని మందలిస్తూ కూడా తక్షణమే ఆమెకు ఆన్లైన్ చేయడము పాస్ పుస్తకం వచ్చే ఏర్పాటు చేయాలి, 50,000 రూపాయలు కూడా ఎనికి ఇవ్వాలని చెప్పేసి కూడా స్పష్టంగా వారిని హెచ్చరించడం జరిగింది. అంటే చూస్తే ఈ కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న స్పందన కార్యక్రమంలో బహిరంగ కూడా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎవరు ప్రభుత్వ పని ఏది చేయాలన్నా కానీ లంచం అడిగితే నా నంబర్కు ఫోన్ చేయండి, తప్పనిసరిగా మీకు లంచం లేకుండానే పనిచేసే ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అయినా కానీ ఇక్కడి నుంచి గుర్తుంచుకోండి, గతంలో తెలుగుదేశం పాలనలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు లంచం లేని ప్రభుత్వ పాలన మాకు కావాలి అనే విధంగా కూడా అతను హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సభలో ఏదైతే నిర్వహించారో స్పందన కార్యక్రమంలో కూడా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి రామకోటమ్మ అనే ఆమె ఉందో ఆ రామకోటమ్మ కూడా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవటము, సంతోషంగా ఫీల్ అవటమే కాకుండా తన సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా కూడా తమ పని పూర్తవుతుందని కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. అంటే చూస్తే స్పందన కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పెదకొరపాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మొదటి కార్యక్రమంలోనే ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు తన మార్కును పూర్తిగా సూచించడం జరిగింది. తన మార్కు పాలన అంటే ఏ విధంగా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి లేని పాలన చేస్తాము, అదేవిధంగా ఎక్కడా లంచం అనేది లేకుండా ప్రభుత్వ అధికారుల చేత తమ పని చేయించుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పందన కార్యక్రమం మొదటి రోజే ఇలా అనూహ్య స్పందన రావడంతో రానున్న రోజుల్లో పెదకొరపాడు నియోజకవర్గంలో ఎటువంటి సంచలనాలు నమోదవుతాయి, ఇట్లాంటి అవినీతి అధికారులు ఎంతమంది బయటపడతారని చెప్పేసి కూడా అందరూ ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఒక వృద్ధురాలు దగ్గర పట్టాదార పాస్ పుస్తకానికి 50,000 రూపాయలు లంచం తీసుకున్నారంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి కూడా అందరూ వేలపై లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.